హలో వియర్స్, నేను డాక్టర్ సింధూర. ఇప్పుడు ఎక్కడ చూసినా కోవిడ్ 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 అని అంటున్నారు. నిజంగానే కోవిడ్ వచ్చిందా, వస్తుందా, ఏంటి? కోవిడ్ వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిందండి, దాన్నే JN1 వైరస్ అంటారు. ఇదివరకు రోజుల్లో కరోనా వైరస్ కోవిడ్ వైరస్ అన్నాం, తర్వాత ఒమైక్రాన్ వైరస్ అన్నాం, ఇప్పుడు JN1. అంటే అదే వైరస్లో కొన్ని మార్పులు జరగడం వల్ల, మ్యూటేషన్స్ జరగడం వల్ల కొత్తగా వచ్చిన స్ట్రెయిన్నే JN1 వైరస్ అంటాం. ఈ JN1 వైరస్ అన్నది ఏంటంటే ఒక RNA వైరస్. అట్లానే ఈ వైరస్లో చిన్న స్పైక్ ప్రోటీన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లో మార్పులు జరగడం వల్ల, చిన్న మ్యూటేషన్స్ జరగడం వల్ల ఇది పాత వైరస్తో పోలిస్తే ఇంకా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, అంటే వ్యాపించే గుణం ఎక్కువ ఉంటుంది అని కొత్తగా WHO వాళ్ళు ఒక ఆర్టికల్ని రిలీజ్ చేశారు. అయితే అసలు ఈ వ్యాధి తాలూకా స్ప్రెడ్ అంటే వ్యాపించే శక్తి ఎలా ఉంటుంది అంటే, ఈ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎవరైతే సఫర్ అవుతున్నారో, JN1 వైరస్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు వాళ్ళు తుమ్ముతారు, వాళ్ళు తగ్గుతారు, అప్పుడు వాళ్ళలో ఉండే కఫం ఏదైతే బయటకు వస్తుందో అది గాలిలో కలిసిపోయి అదే గాలి మనం పీల్చుకున్నప్పుడు వాళ్ళ నుంచి మనకి వ్యాపిస్తుంది. అట్లా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఈజీగా వ్యాపిస్తుంది ఈ వ్యాధి. అలానే ఈ వ్యాధి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయి? మొదటిగా జలుబు, దగ్గు, జ్వరం కూడా 2-3 రోజుల వరకు ఉండే జ్వరం, 100 డిగ్రీలు దాటి జ్వరం ఉంటుంది వీళ్ళలో, గొంతు నొప్పి, తలనొప్పి. పాత వైరస్కి ఈ వైరస్కి తేడా ఏంటంటే ఇందులో తలనొప్పి ఎక్కువ ఉంటుంది, అలానే మోషన్స్ అంటే విరోచనాలు అవ్వడం, వాంతులు అవ్వడం శాతం కూడా పాత వైరస్తో పోలిస్తే ఈ వైరస్లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవన్నీ హెల్దీ పేషెంట్స్, చాలా వరకు నార్మల్ పేషెంట్స్ అందరికీ వచ్చే లక్షణాలు. కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ అంటాం, అంటే అన్కంట్రోల్డ్ షుగర్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో, హార్ట్ పేషెంట్స్, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అంటే ఊపిరి తీసుకుంటున్న వాళ్ళు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటాం కదా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలానే ఏదైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, క్యాన్సర్ ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అయితే ఈ JN1 వైరస్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటేంటి? మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్, 1 మీటర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సోషల్ కాంటాక్ట్ ఇవ్వద్దు, షేక్ హ్యాండ్స్ అవి తగ్గించండి, క్రౌడెడ్ ప్లేసెస్ అంటే గుంపు సినిమా థియేటర్లకి గట్ట వెళ్ళడం కొద్దిగా తగ్గించండి, గుంపుగా ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళకండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇంట్లోనే ఉండండి. మెజారిటీ పీపుల్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా కానీ మాస్క్స్ పెట్టుకొని వెళ్ళండి. సో ఈ జాగ్రత్తలు మనం ఎలా అయితే లాక్డౌన్ టైంలో తీసుకున్నామో అంతే స్ట్రిక్ట్గా ఇంకో 4 రోజుల వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చాలామందిలో అనుమానం ఉంది, వ్యాక్సినేషన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవాలా, అదే వ్యాక్సిన్ సరిపోతుందా? అదే వ్యాక్సిన్ చాలామందికి సరిపోతుందండి. 2 డోసులు ఎప్పుడైతే మనం లాస్ట్ టైం 2 డోసెస్ కంప్లీట్ డోసెస్ తీసుకున్నారో వాళ్ళు చాలామందికి ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు JN1 వైరస్తో కూడా. కాకపోతే కొంతమంది ఎవరైతే షుగర్ పేషెంట్సో, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వాళ్ళు కావాలంటే ప్రికాషనరీ డోస్ అంటాం, అంటే ఇంకొక డోసు ఎడిషనల్గా తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల నష్టమైతే లేదు. బట్ మిగిలిన ప్రజలందరికీ కూడా ఎప్పుడైతే మనం 2 డోసులు కంప్లీట్గా తీసుకున్నామో అదే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఒక డాక్టర్గా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, జాగ్రత్తగా ఉండండి, మాస్క్స్ ధరించండి, షేక్ హ్యాండ్స్ అవి తగ్గించండి, మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి, మెజారిటీ టైం ఇంట్లోనే ఉండేటట్టుగా చూడండి, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం తగ్గించండి. దాంతో మనం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వైరస్ స్ప్రెడ్ని తగ్గిస్తాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.